సిద్దిపేట ప్రెస్ క్లబ్లో రెండవ రాష్ట్ర స్థాయి గేమ్స్ అండ్ స్పోర్ట్స్ పోస్టర్ని ఆవిష్కరించిన టీఎన్జీఓ జిల్లా అధ్యక్షుడు గ్యాదర్ పరమేశ్వర్. ఇందులో పార్టిసిపేట్ చేయడం మూడు రోజులకు కూడా తెలంగాణ ప్రభుత్వం స్పెషల్ క్యాజువల్ లీవ్ కింద మంజూరు చేయడం జరిగింది. ఆ స్పెషల్ క్యాజువల్ లీవ్లో కూడా ఆటల పోటీల్లో పాల్గొనే వాళ్ళకి మాత్రమే అది వర్తిస్తుంది. లీవ్ పెట్టి ఇంటి దగ్గర ఉంటే అది వర్తిస్తుంది కనుక ప్రతి ఉద్యోగి పార్టిసిపేట్ ఎవరైతే చేస్తున్నారో పార్టిసిపేషన్ చేసే వ్యక్తి తను నిర్ణీత ఒక దరఖాస్తు ఫామ్ ఉంటుంది. తను పార్టిసిపేట్ చేసే గేమ్ తోటి అక్కడ అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేస్తే మనకు ఆ లీవ్ మంజూరు చేయడం జరుగుతుంది. కరీంనగర్లో 18, 19, 23 రోజులు చాలా పెద్ద ఎత్తున ఈ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. వీటికి గాను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దాదాపు ఒక 10 లక్షల రూపాయలు కూడా మంజూరు చేయడం జరిగింది. పెద్ద ఎత్తున రాష్ట్ర స్థాయిలో రెండవసారి ఆటల పోటీ నిర్వహించుకోవడం జరుగుతుంది కనుక సిద్దిపేట జిల్లాలోని అందరూ ఉద్యోగులు, నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్, ఉద్యోగి మనం ఎవరున్నా సోదర సోదరులందరూ కూడా పార్టిసిపేట్ అయ్యి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సిద్దిపేట జిల్లా పక్షాన అందరినీ ఆహ్వానించడం జరుగుతుంది. వచ్చిన వాళ్ళందరికీ అక్కడ కరీంనగర్లో మంచి వసతి ఏర్పాటు చేయడం జరుగుతుంది. మూడు రోజులు కూడా అన్ని రకాల గేమ్స్, క్యారమ్, చెస్, కబడ్డీ, క్రికెట్, వాలీబాల్, బాల్, బ్యాడ్మింటన్, రకరకాల ఆటల పోటీలు కూడా నిర్వహించడం జరుగుతుందంట. అందరూ ఇందులో పార్టిసిపేట్ చేసి మానసిక ఉల్లాసాన్ని పొందగలరని కోరుతున్నాం. జై తెలంగాణ. 18, 19, 20 తేదీలలో కరీంనగర్ జిల్లా టీఎన్జీఓస్ వాళ్ళు నిర్వహిస్తున్నటువంటి క్రీడల మహోత్సవంలో ఉద్యోగస్తులందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని మనకు ఉన్నటువంటి ఏదైతే స్ట్రెస్ ఇవన్నీ ఉన్నాయో ఉన్న సందర్భాలలో అవన్నీ కూడా ఓ రకంగా కూడా మనసులందరినీ కూడా ఇబ్బంది పెడుతున్న ఈ తరుణంలో ఒక మంచి ఆలోచనతో ఈరోజు గేమ్స్ పెట్టుకోవడం ద్వారా మూడు రోజులు కూడా ప్రశాంతంగా ఉండొచ్చనే ఒక ఆలోచనతో ఈరోజు గేమ్స్ పెట్టడం జరుగుతుంది. ఈ గేమ్స్లో సిద్దిపేట తరఫు నుంచి పాల్గొనే ఎవరైతే క్రీడాకారులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా రాష్ట్ర మొత్తం కూడా ఎవరైతే క్రీడాకారులు పాల్గొన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఈరోజు గవర్నమెంట్ దృష్టిలో ఉంచుకొని ఈరోజు ఆడే ప్రతి ఆటగానికి కూడా ఈరోజు మూడు రోజులు కూడా సీఎం ఇచ్చినందుకు మేము కూడా మొట్టమొదటిగా ప్రభుత్వానికి అలాగే కేంద్ర సంఘం నాయకులకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఈ మూడు రోజులు కూడా సిద్దిపేట తరఫున ఉద్యోగస్తులందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని ఈ క్రీడలను విజయవంతం చేయాల్సిందిగా కోరుతూ సెలవు తీసుకుంటున్నాను.